వెల్కమ్ టు T10 స్పెషల్ స్టోరీ. దిస్ ఈస్ సాయి శ్రీ. హరీష్ విషయంలో కేసీఆర్ క్యాలిక్యులేషన్ తప్పిందా? మంత్రివర్గంలోకి హరీష్ ఎంట్రీతో కేటీఆర్ కలకు బ్రేక్ పడిందా? 6 నెలలుగా మంత్రివర్గంలోకి తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కి సైతం హరీష్ని దూరం పెట్టిన కేసీఆర్ ఉన్న బలంగా ఆర్థిక శాఖ కట్టబెట్టడానికి దారితీసిన కారణాలపై T10 స్పెషల్ స్టోరీ. మంత్రివర్గ విస్తరణలో హరీష్ రావుకి ఆర్థిక శాఖ కేటాయించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంత్రివర్గంలో హరీష్కి చోటివ్వడం ద్వారా టీఆర్ఎస్లో కేసీఆర్ హరీష్ల మధ్య గ్యాప్ కొనసాగుతుందన్న వాదన అవాస్తవమని టీఆర్ఎస్ వర్గాలు పైకి చెప్తున్నప్పటికీ వాస్తవాలు వేరే విధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత కాళేశ్వరం వంటి అధికారిక కార్యక్రమాల నుంచి హరీష్ని దూరం పెడుతూ వస్తున్న కేసీఆర్ తప్పని పరిస్థితుల్లో హరీష్ని మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వలసల ప్రవాహం జోరుగా సాగుతుండటం, అందులో బీజేపీ తెలంగాణలో ఏ విధంగానైనా పాగా వేయాలని పైరవీలు సంప్రదింపులు మొదలుపెట్టినందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్లో ఏర్పడ్డ అంతర్గత విభేదాలను సొమ్ము చేసుకుంటున్న బీజేపీ తమ పార్టీకి మరింత హాని తలపెట్టకముందే అంతర్గత విభేదాలను చక్కదిద్దడానికి మంత్రివర్గ విస్తరణను ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఏర్పడినప్పటి నుండి వ్యవస్థాపకంగా పార్టీ నిర్మాణానికి కృషి చేసిన హరీష్ను పక్కన పెట్టడం టీఆర్ఎస్లో ఒక చీలికను తీసుకొచ్చింది. ఇలా మరింత కాలం గడిస్తే ఆ చీలిక కమలం వలలో పడినా పడొచ్చని గమనించిన కేసీఆర్ హరీష్ వర్గాన్ని సంతృప్తిపరచడానికి బలమైన శాఖ అయిన ఆర్థిక శాఖను కట్టబెట్టినట్లు తెలుస్తుంది. అలాగే మహిళా నేతలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా విస్మరిస్తుందన్న దీర్ఘకాల విమర్శకు ఎన్నడూ లేని విధంగా 2 మహిళా నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంది. కేసీఆర్ కుమార్తె కవిత తప్ప టీఆర్ఎస్లో మరో మహిళా నేతకు గుర్తింపు లేదన్న వాదనకు 2 కొత్త మహిళా నేతలను మంత్రులను చేసి కవర్ చేసుకుంది. మొత్తంగా చూస్తే పార్టీలో ఎక్కడెక్కడ అసంతృప్తి సెగలు దాగి ఉన్నాయో అవి పరాయి పార్టీ వైపు చూడకుండా చర్యలు తీసుకునేందుకు ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్లు తెలుస్తుంది. విస్తరణకు ముందు ఈ మధ్యకాలంలో పార్టీలో గొంతు పెంచిన ఈటల రాజేందర్కు మంత్రివర్గంలో మార్పు తప్పదని వార్తలు వెలువడ్డాయి. వెనకాలే వేచి చూస్తున్న బీజేపీకి ఇది తలుపు కొట్టి మరీ తట్టిలేపినట్లు అవుతుందని, ఈటలపై వేటు వేయకుండా తప్పించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి పార్టీని రక్షించుకునే ప్రయత్నాల్లో కేసీఆర్ చేసిన ఈ చర్యలు కేసీఆర్ తనయుడు కేటీఆర్ పట్టాభిషేకపు ఆశలపై నీళ్లు చల్లాయి. మంత్రివర్గంలోకి హరీష్ ఎంట్రీతో ప్రభుత్వంలో హరీష్ కీలకంగా మారనున్నాడు. అనుభవంలోనూ ఫాలోయింగ్లోనూ హరీష్ సరిపాటి కాని కేటీఆర్ యువరాజు కావాలన్న తన ఆశ ఇప్పట్లో తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీలో ఎక్కువ మంది నేతలతో సత్సంబంధాలున్న హరీష్ని కాదని, కేటీఆర్ ఏ రకమైన దూకుడు ప్రదర్శించినా పార్టీలో వర్గపోరు, కొత్త తలనొప్పులు తప్పవు కాబట్టి ప్రస్తుతానికైతే కేటీఆర్ కలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే కనిపిస్తుంది. మొత్తానికి వారసత్వాన్ని నిలబెట్టుకోవాలన్న కేసీఆర్ కల, 6 నెలల శ్రమ, మంత్రివర్గ విస్తరణతో మధ్యలోనే చెదిరిపోయింది. ఇది ఇవాళ T10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ T10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.